నేను మీ సత్తాని ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ కర్రీ అండి. చపాతీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేసుకున్నాం చూద్దామా. వెళ్ళే ముందు మన ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లైకాన్ ప్రెస్ చేయండి. అలానే దాని మీద ప్రెస్ చేస్తే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. రండి వీడియోలోకి వెళ్దాం. రెండు ఒక బాండీ పెట్టుకొని నూనె వేసాను, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, చిటికర పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు తొందరగా మగ్గాలంటే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. అందుకని నేను ఇప్పుడు ఇట్లానే వేస్తాను. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాం. నేను రెండు పెద్ద టమాటాలు తీసుకున్నాను. టమాటాలు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి, అందుకే పసుపు ఉప్పు వేసేసుకున్నాం అనుకో, మనం స్టార్టింగ్లో ఇవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. రండి టమాటాలు మగ్గిపోయినాయి. మసాలా అండి, దీంట్లో కొబ్బరి, ధనియాలు, తెల్లగడ్డ, అల్లం వేసాను. అల్లం వేసిన పేస్ట్ అండి ఇది. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొబ్బరి, తెల్లగడ్డ, అల్లం అన్ని వేసి మిక్సీ చేసి పెట్టానండి మసాలా. ఈ మసాలా కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉడికించుకుందాం. మనం మూత పెట్టి మగ్గనిద్దాం. చూద్దాం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. మన రుచికి సరిపడినంత కారం, కారం వేసేసి వేసేసి మూత పెట్టి పచ్చి కారం కూడా పచ్చి వాసన లేదా మొత్తనిద్దాం. మూత పెట్టేసి కొంచెం చూద్దాం. మన కారం లేదండి, పచ్చి వాసన పోయి నూనె అంతా పైకి తేలి అంత బాగా ఉడుకుందా. కొంచెం గోబీ, కొన్ని ఉల్లగడ్డలు, కొంచెం బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీలు, కొన్ని వంకాయలు కూడా ఇంట్లో వేసేస్తాను. ఎప్పుడు సాంబారే కదండి, ఎట్లా కూడా చేసుకోవచ్చు సాంబారా. ఫ్రైడ్ రైస్ అయ్యే కాకుండా ఇట్లా చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి కర్రీ, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చినప్పుడు అవి ఒకటే ఒకటి మిగిలిపోతాయి, ఎప్పుడు తినేటివే కాకుండా. మన వీడియోలో రైస్ కూడా చూపించాను, వెజిటేబుల్ రైస్ అది చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, ఇట్లా కర్రీ కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు ఒకే రకం కాకుండా. అన్నీ ఇంట్లోనే ఉంటే చిటికలో అయిపోతుందండి కర్రీ మనకి. అవ్వొకటే ఉండ ఏం చేయాలి అనుకోకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసి మగ్గనిచ్చుకుందాం మన కర్రీ. మన కూరగాయలు మగ్గినాయి చూద్దాం. చూడండి కూరగాయలు మగ్గేసి కొంచెం వాటర్ ఊరింది కదా, ఎట్లాగే స్నాక్ లాగా కూడా తినొచ్చండి. ఉడికిన కూరగాయలు చాలా బాగుంటాయి, చపాతీలోకి పూరీలోకి కూడా తినొచ్చు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకున్నాం.
గ్రేవీ కావాలి కదా మనకి. ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి ఎంత చిక్క పండుతాం, మూత పెట్టేసి రెడీ అయిందండి మన కూర. ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంటుందండి కూర. మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.